లైపోసెక్షన్ అనేది ఏంటి, అది దాంట్లో ప్రొసీజర్లు ఏం చేస్తాం, తర్వాత అది వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుందా? లైపోసెక్షన్ అండ్ లాస్ట్ 2 డికేడ్స్ నుంచి అంటే 20 సంవత్సరాల నుంci చాలా పాపులర్ ప్రొసీజర్. లాస్ట్ 1 డికేడ్లో కూడా చాలామందికి యాక్సెస్ అంటే నెంబర్ ఆఫ్ సర్జన్స్ అవైలబిలిటీ, తర్వాత ప్రొసీజర్స్ ఈజ్ అవ్వడము, సో చాలామంది ఎక్కువ మంది చేయించుకుంటున్నారు ఈ ప్రొసీజర్ని. సో ఇది ఎవరికి సేఫ్, ఒకళ్ళు చేయించుకోవచ్చా లేదా, దీనివల్ల వెయిట్ లాస్ అవుతుందా? ఇప్పటికి కూడా మనం ఫస్ట్ నుంచి కూడా లైపోసెక్షన్ అనేది చాలామందికి మిత్ ఏంటంటే ఫ్యాట్ తీసుకుంటే వెయిట్ తగ్గుతారు అని. యాక్చువల్ లైపోసెక్షన్ అనేది ఫ్యాట్ రిమూవల్ ప్రొసీజర్ కానీ వెయిట్ రిమూవల్ ప్రొసీజర్ కాదు. మనం ఒక 3 to 4 లీటర్స్ ఆఫ్ ఆర్ 5 లీటర్స్ ఆఫ్ ఫ్యాట్, ఎక్సెస్ ఫ్యాట్ తీసేసిన తర్వాత కూడా యూజువల్గా మళ్ళీ ఒక 1 మంత్లోనో అట్లా మళ్ళీ బాడీ గెయిన్, వాటర్ గెయిన్ చేసేస్తుంది. అక్కడ మళ్ళీ వెయిట్ అంతే ఉంటుంది, వెయిట్ తగ్గదు. కాదు, అక్కడ ఎక్కడైతే తీసామో అక్కడ షేపింగ్ వస్తుంది. ఇది ఎవరికి సురక్షితం అంటే, నార్మల్ ఐడియల్ బాడీ వెయిట్ ఉండి ఆర్ బాడీ వెయిట్ కంటే కొంచెం ఒక 5% 10% ఎక్కువ ఉండి, ఒక పర్టికులర్ ఏరియాస్లో కనుక ఫ్యాట్ తగ్గకపోతే దానికి షేపింగ్ చేసుకోవడానికి లైపోసెక్షన్ అనేది బెస్ట్ చాయిస్. ఎవరైనా ఎక్స్ట్రీమ్ బాడీ వెయిట్ అంటే BMI 30+ ఉండి హై బాడీ వెయిట్స్ ఉన్నప్పుడు ఈ లైపోసెక్షన్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. వాళ్ళకి మనం ఒక చోట నుంచి కొంచెం ఫ్యాట్ తీసిన తర్వాత కూడా వాళ్ళకి అది ఆ పర్టికులర్ ఒక ప్లేస్లో కొంచెం తగ్గుతుంది, కానీ వెయిట్లో ఎటువంటి తేడా రాదు. అండ్ లైపోసెక్షన్లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనం ఎట్ ఎ టైమ్ ఒక పర్సంటేజ్, యూజువల్గా 8 to 10% ఆఫ్ ద బాడీ వెయిట్ కంటే ఎక్కువ తీయకూడదు, దెన్ అదర్వైజ్ ఇట్స్ సేఫ్టీ ఉండదు. దాంతో కొంత బ్లడ్ లాస్ ఉంటుంది, పెయిన్ఫుల్ ప్రొసీజర్ అది. సో ఇది ఎంకరేజ్ ఎవరికి ఓన్లీ నియర్ బాడీ వెయిట్ ఉండి, నార్మల్ బాడీ వెయిట్ ఉండి, ఐడియల్ బీఎంఐలో ఉన్నప్పుడు. ఉమెన్లో జనరల్గా కొంతమందికి థైస్ సైడ్ హిప్స్ కొంచెం హైట్ ఉంటాయి, ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఆ కొంతవరకు ఏదైతే అవుట్ ఆఫ్ బాడీ ప్రపోర్షన్ ఉందో ఆ పార్ట్ వరకు కనుక మనం తీయగలిగితే ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. లేదంటే కొంతమందికి మెన్లో ఫ్లాంక్స్ ఉంటాయి పక్కన, నడుం పక్కన, అక్కడ కొవ్వు కరగదు. ఈ కరగను కొవ్వును తీయడానికి ఈ లైపోసెక్షన్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. వెయిట్ లాస్కి మాత్రము లైపోసెక్షన్ అనేది ఫస్ట్ చాయిస్ కాదు. కొంత వెయిట్ లాస్ మీరు డైట్తోని, ఎక్సర్సైజ్తో, మీ మెడికల్ మీ ఎండోక్రినాలజిస్ట్ తోటి మాట్లాడి హార్మోన్ కరెక్షన్ చేసుకొని వెయిట్ లాస్ అయిన తర్వాత ఒక ఏరియాలో 2 ఏరియాలో మీకు ఫ్యాట్ పోవట్లేదు. కొంతమందికి ఆర్మ్స్లో డిపాజిట్ అయ్యి ఉంటుంది, ఆర్మ్స్ చాలా లా ఉంటాయి, బాడీ అంతా లీన్ ఉండి ఆర్మ్స్ లీన్ ఉంటుంది. ఆ ఆర్మ్స్ ఒకటి లా ఉన్నప్పుడు ఆ ఆర్మ్స్ వరకు మనం ఎక్సెస్ ఫ్యాట్ని తీసేయగలుగుతాం, అది ఒకటి షేప్ చేసుకోవడానికి ఉంటుంది. సో టోటల్ బాడీ లైపోసెక్షన్ అనేది వెయిట్ లాస్ కోసం ఎప్పుడు చేయకూడదు. ఇది మోర్ ఆఫ్ షేపింగ్ ప్రొసీజర్ దాన్ వెయిట్ లాస్ ప్రొసీజర్. సో మీరు మీ డాక్టర్ని, సర్జన్ని మీరు కనుక సంప్రదిస్తే మీకు వెదర్ మీకు అది సూటబుల్ కాదా మీ డాక్టర్ చూసి చెప్తారు.